కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో వాహన తనిఖీలలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా బైక్లను బిగించిన పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను రోడ్డు రోలర్ సహాయంతో తొక్కించేసి ధ్వంసం చేయడం జరిగిందని పట్టణ సీఐ తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారంగా చలానాలు విధించామన్నారు. మోటారు వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్, వాహన చట్టంలో రూపొందించిన సెక్షన్లకు అనుగుణంగా వాహనాన్ని ఉంచుకోవాలని సీఐ కోరారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ఉండేలా యువత చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని సీఐ తెలిపారు. బైక్ కి సంబంధించిన పత్రాలు లేని ఎడల వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేసి సంబంధిత కోర్టులో తరలిస్తామని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గత నెల రోజుల నుండి ఈ మోటారు వాహనాలపై ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మోటారు వాహనాల చట్టం యొక్క అందులో ఉన్నటువంటి నిబంధనలను అతిక్రమించి వారి యొక్క వాహనాలకు ఈ పెద్ద శబ్దము చేసేటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకుని మోటార్ వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులను మనం పట్టుకోవడం జరిగింది. గత నెల కాలంలో దాదాపు 26 సైలెన్సర్ పెద్ద శబ్దం చేసే సైలెన్సర్ సంబంధించినటువంటి వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. వారికి ఈ ఎంవీ యాక్ట్ ప్రకారంగా చలానాలు కూడా విధించడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క సైలెన్సర్లను మనము స్వాధీనపరుచుకొని ఈ రోజు నిబంధనలకు అనుగుణంగా మనం వాటిని పంచనామా చేసి వాటిని డ్యామేజ్ చేయడం జరిగింది. మళ్ళీ వాటిని యూజ్ చేయకుండా ఉండే విధంగా దానికి సంబంధించి ప్రజలకు ముఖ్యంగా అంటే ఓన్లీ ఈ సైలెన్సర్ల గురించే కాకుండా కొంతమంది వారి యొక్క వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా ఫిక్స్ చేసుకోకుండా చలానాలు పడతాయేమో లేకపోతే ఏదైనా నేరం జరిగినా కూడా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో నంబర్ ప్లేట్ లేకుండా కూడా ఉన్న నంబర్ ప్లేట్లను ఏదో రకంగా వంచడం కానీ తర్వాత నంబర్ కనబడకుండా ఉండేదైనా చేస్తున్నారు. దాని మీద కూడా మనం స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ నెల కాలంలో అంటే జనవరి నెలలో మొత్తం 358 మోటార్ సైకిళ్లను మనం సీజ్ చేయడం జరిగింది. గత నెల రోజుల నుండి ఈ మోటారు వాహనాలపై ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మోటారు వాహనాల చట్టం యొక్క అందులో ఉన్నటువంటి నిబంధనలను అతిక్రమించి వారి యొక్క వాహనాలకు ఈ పెద్ద శబ్దము చేసేటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకుని మోటార్ వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులను మనం పట్టుకోవడం జరిగింది. గత నెల కాలంలో దాదాపు 26 సైలెన్సర్ పెద్ద శబ్దం చేసే సైలెన్సర్ సంబంధించిన వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. వారికి ఈ ఎంవీ యాక్ట్ ప్రకారంగా చలానాలు కూడా విధించడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క సైలెన్సర్లను మనము స్వాధీనపరుచుకొని ఈ రోజు నిబంధనలకు అనుగుణంగా మనం వాటిని పంచనామా చేసి వాటిని డ్యామేజ్ చేయడం జరిగింది. మళ్ళీ వాటిని యూజ్ చేయకుండా ఉండే విధంగా దానికి సంబంధించి ప్రజలకు ముఖ్యంగా అంటే ఓన్లీ ఈ సైలెన్సర్ల గురించే కాకుండా కొంతమంది వారి యొక్క వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా ఫిక్స్ చేసుకోకుండా చలానాలు పడతాయేమో లేకపోతే ఏదైనా నేరం జరిగినా కూడా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో నంబర్ ప్లేట్ లేకుండా కూడా ఉన్న నంబర్ ప్లేట్లను ఏదో రకంగా వంచడం కానీ తర్వాత నంబర్ కనబడకుండా ఉండేదైనా చేస్తున్నారు. దాని మీద కూడా మనం స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ నెల కాలంలో అంటే జనవరి నెలలో మొత్తం 358 మోటార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.